వెల్కమ్ టు 4 న్యూస్ తెలుగు ఛానల్. దిస్ ఈజ్ మహేష్. ఇప్పుడు అప్డేట్స్ ఏంటో చూద్దాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో గురుకుల్ విద్యాపీఠ్ నిర్వహించిన క్రీడోత్సవాలను మాజీ ఎంపీపీ నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పొట్టి ఐలయ్య, గురుకుల్ విద్యాపీఠ్ స్కూల్ ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని గురుకుల విద్యాపీఠ్లో నిర్వహించిన క్రీడోత్సవాలను మాజీ ఎంపీపీ నిరంజన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పొట్టి ఐలయ్య ప్రారంభించారు. గురుకుల విద్యాపీఠ్ స్కూల్ ప్రిన్సిపాల్ తో పాటు ఎంఎన్ఆర్ యూత్ అధ్యక్షులు పి ధనరాజ్, ఉదయ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, క్రీడోత్సవాలు విద్యార్థులకు మానసిక ఉల్లాసాన్ని, శారీరకంగా దృఢత్వంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడతాయని, అలాగే తల్లిదండ్రులకు, స్కూల్ ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. జి కవిత, పిఈటి పోల్కంపల్లి. డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ ని ఇబ్రహీంపట్నంలో పెట్టడం చాలా సంతోషదాయకం. మా స్టేట్ పిఈటీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాఘవరెడ్డి గారికి, డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జగదీశ్వర రెడ్డి గారికి ప్రత్యేకమైన అభినందనలు. మాకు మా జీవీపీ శ్రీనివాస్ సార్ కూడా అన్ని సౌకర్యాలు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గణపురం మండలంలో సుభాష్ అధ్యక్షతన ధూమ్ధామ్ కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడిగా శ్రీనివాస్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనాపురం మండలంలో సుభాష్ అధ్యక్షతన ధూమ్ధామ్ కళాకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మండలబాడిని ఎన్నుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు గడ్డం రమేష్ మరియు ప్రధాన కార్యదర్శి జేఎన్ యుగేందర్ సభను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అలాగే మండల అధ్యక్షునిగా శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గుండె శ్రీనివాస్, మిడతపల్లి సురేందర్, రాచకొండ కుమారస్వామి, మాటల సౌజన్య, గడ్డ మనస, జూకంటి మధుకర్లను కూడా మరి వాళ్ళ మేము మా జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో మరి మా సెక్రటరీ అయినటువంటి జన్య యుగేందర్ గారు, మరి గడ్డం రమేష్ అధ్యక్షునిగా నేను, మా కార్యవర్గం, మరి పుణ్యం చందర్ గారు, అదేవిధంగా మన సుభాష్ అన్న గారి నాయకత్వంలో, మా ఇన్ఛార్జి సుభాష్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు ఈ మండల కమిటీని వేయడం జరిగింది. మరి దీనికి కోశాధికారిగా వ్యవహరించిన జిల్లా నాయకులు మా రవీందర్ అన్న గారు, ములుగు గారు కూడా దీనికి మరి అత్యధికంగా చేయూతనిచ్చి నిర్మాణంలో సహకరించిన వీళ్ళందరికీ కూడా మా కార్యవర్గానికి, మరి ఎన్నుకోబడ్డ నూతన కార్యవర్గానికి కూడా జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక అభివందనాలు, కృతజ్ఞత తెలియజేస్తూ, రాబోయే రోజులలో చేసే కార్యక్రమాలలో అత్యధికంగా భారీ మెజార్టీగా మరి మండలాల వారీగా తరలించే విధంగా మీరంతా కంకణబద్ధలు ఉండాలని, మేము మన సమస్యల సాధన కోసం ముందుండాలని చెప్పి మేము ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ఈ యొక్క అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము రాబోయే రోజులలో ప్రభుత్వానికి దగ్గరికి వెళ్ళి అధికారులను కానీ, మరి ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధి బృందాలకు కానీ మా విన్నపాన్ని తెలియజేసుకొని, మా సమస్యల సాధనలో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా, మేము అందరం కూడా పోయి ముందుంటికి కొట్లాడే విధంగా, మా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. ఒకరు అన్ని మండలాలు ఏకమై జిల్లాలో పెద్ద మీటింగ్ పెట్టి మరి గవర్నమెంట్ని కలవాలని కోరుతూ, మరాగే అలాగే ఈ ఎన్నిక అయిన అధ్యక్షుల, ప్రధాన కార్యదర్శుల వారికి, అలాగే మిగతా కమిటీకి అందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత, సాధిద్దాం సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం, కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత. మండలం కళాకారులని కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన ఆకుల సుభాష్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మేము జిల్లా కమిటీ వచ్చి చాలా రోజులైంది, మండల కమిటీ లేద్దామని కొంచెం లేట్ అయింది, అయినా అన్న ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం నిర్వహించడం, ఈ దేవుని సన్నిధిలో నిర్వహించడం చాలా సంతోషకరం. అలాగే ఈ అన్ని మండలాల్లో మా కమిటీలు వేసి మా కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనేది ఇంకా వివరిస్తాం. మరి కళాకారులు జాబులు రాక ఇంకా దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఆ జాబులు కాకుండా మాకు మరి ఇళ్ల స్థలాలు కానీ, గవర్నమెంట్ నుంచి ఏదైతే పథకాలు, సంక్షేమ పథకాలు వస్తున్నాయో మా కళాకారులకు అందే విధంగా మా జిల్లా కమిటీ కృషి చేస్తుంది. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్లు అయితేనేమి, మరి 3 ఎకరాల భూమి అయితేనేమి, ఇంకా హెల్త్ కార్డులు అయితేనేమి, బస్ పాసులు అయితేనేమి, మరి ఒక కళాకారుడికి అనారోగ్యం వల్ల హాస్పిటల్కి వెళ్తే మరి పట్టించుకోలేని నాదులు లేడు. మళ్ళా పెద్దపల్లి జిల్లా రామగుండం మాతంగి కాలనీలో అక్రమ కట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చినా వారు వచ్చి కూల్చడం, మళ్లీ యథాచిగా చుట్టూ ఎత్తైన ప్రహరీ కట్టి లోపల కట్టడం జరపడం జరుగుతుందని అన్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం మాతంగి కాలనీలో అక్రమ కట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చినా వారు వచ్చి కూల్చడం, మళ్లీ యథేచ్ఛగా చుట్టూ ఎత్తైన ప్రహరీ కట్టి లోపల కట్టడాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మేడిపల్లి శివారు 286 సర్వే నంబర్ గల భూమి, ఈదునూరు లచ్చమ్మకు, మేకల లింగయ్యకు మధ్య కోర్టులో కేసు నడుస్తుంది. వచ్చే నెల 19న కోర్టు వాయిదా ఉన్నప్పటికీ పట్టించుకోకుండా అధికారుల అండదండలతో మేకల లింగయ్య కోర్టు కేసు సంబంధిత భూమిలో కట్టడాలను చేపడుతున్నారని బాధితురాలు వాపోయారు. పేరు ఈదునూరు లక్ష్మి. మేకల లింగయ్య నా భూమిని అకాలించుకుంటాడయ్యా. నాది 286 నంబరు. ఆ భూమి నంబరు నా భూమి నంబరు ఆయన కలవక సంతకం చేపించుకున్నాడు. కోర్టు కాదు అని అన్నాడు. దాన్ని కోర్టులో ఉన్న భూమిని ఉండగానే వచ్చి నా భూమి కాడ వచ్చి గోడలు పెట్టుడు, బోర్లు వేసుకున్నాడు. దాని చుట్టూరు మంచిగా కాంపౌండ్ పెట్టుకున్నాడు. ఆడికి పోయిన పోయినా నన్ను అన్ననే దెబ్బెత్తాను అంటాడు. మాదిగ ముండను వీడికి ఎందుకు వచ్చినావు, ఇది నీ భూమి కాదు నా భూమి అని ఆకారించుకొని నన్ను ఇంత బెదిరిస్తాడు. పిల్లలు బెదిరిస్తాడు, నన్ను బెదిరిస్తాడు. తోబంటే ఏదన్నా టక్కరే చేసి చంపుతాను అంటాడు. ఆ బాధ కాగలేక నేను నెల రోజులు ఎంటిపీస్ లోపలికి బోలు దొంగకొనుసుగా రాలేదయ్యా నేను బాంచను. నేను పేదదాన్ని, నాకు భర్త లేడు, నా భర్త చచ్చిపోయిండు. నన్ను ఇంత అంగడి పాలు చేసి నన్ను ఏడిపించుకుంటాడు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు అయ్యా, వీడికి 5-6 ఏం రా, ఇదే పదం వాడతాడు. నన్ను అయితే గోజ వంచుకుంటాడు అయ్యా. మరి నా కుటుంబం నేను ఇక చచ్చిపోకట బతుకుడా అయ్యా, మీరే తీర్మానం చేయండి బాధ్యత. పల్లె పల్లెకు కాంగ్రెస్ జెండా, గడప గడపకు ప్రతాప్ అన్న కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా జిల్లేడ్ చౌదర్గూడ మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి. పల్లెపల్లెకు కాంగ్రెస్ జెండా, గడప గడపకు ప్రతాప్ అన్న కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా జిల్లేడ్ చౌదరగూడ మండలంలోని ఇంద్రానగర్, రబిర్యాల, వీరసముద్రం, గుర్రంపల్లి, ఎదిరా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ఆవిష్కరించారు. ఏ హామీ కూడా నెరవేర్చకుండా అన్ని హామీలను తుంగలు దొక్కి మరి ఇంకా ముందస్తు ఎన్నికల పోతా ఉంది. వాళ్ళకు తెలిసిపోయింది, చెప్పినవేమి ఇవ్వలేకపోయినా ఇక నష్టం జరుగుతూ ఉంది. ముందుస్తు ఎన్నికలకు పోతే బాగుంటుందనే ఉద్దేశంతో ముందస్తు ఎన్నికలకు పోతా ఉంది. గత ఎన్నికల్లో మరి దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పాడు, మరి దళితుని ముఖ్యమంత్రి చేయలే. దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తానన్నాడు, ఏ ఊళ్ళో ఇచ్చిన దాఖలాలు లేవు. ఎస్టీలకు 3 ఎకరాలు ఇస్తానన్నాడు, అది కూడా ఎక్కడ ఇచ్చిన పాపాన ఓలే. అదేవిధంగా 12% రిజర్వేషన్ ఎస్టీలకు ఇస్తానన్నాడు, ఎవరికి ఇయ్యలేదు. ముస్లింలకు 12% ఇస్తానన్నాడు, ఎక్కడ ఇయ్యలేదు. అదేవిధంగా ఇంటికో ఉద్యోగం అని చెప్పిండు, ఏ ఊళ్ళోనైనా ఇచ్చింది ఆ ఇంటికో ఉద్యోగం. మీరే గమనించండి, ఏ ఊళ్ళో కాదు, ఊరికి కాదు, పట్టణానికి కాదు, స్టేట్లో కూడా ఎక్కడ ఇయ్యలేదు. అదేవిధంగా ఎన్నో చెప్పడం జరిగింది, మరి ప్రతి ఎకరకు నీళ్ళు తెస్తానన్నాడు. ఇక్కడ పద్మాలం దగ్గర రిజర్వాయర్ కట్టి బనిగానపల్లె మండలంలోని యాగంటిపల్లె రహదారిలో వెలిసిన సాయిబాబా గుడి నందు ఈ రోజు సాయిబాబా 183వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బనగానేపల్లి మండలంలోని యాగంటిపల్లి రహదారిలో వెలిసిన సాయిబాబా గుడి నందు ఈ రోజు సాయిబాబా 183వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సాయిబాబా ఆశీర్వాదం పొంది ప్రసాదం స్వీకరించవలసిందిగా స్థానికులు కోరారు. గుంటూరు జిల్లా మాచర్లలో జాతీయ కళాకారుల సంఘంలో ఈరోజు కళాకారుల వ్యవస్థాపక అధ్యక్షులు జట్టిపాలెం వెంకటేష్ మాట్లాడుతూ కళాకారులకు గుర్తింపు కార్డులు నమోదు చేసుకోవాలని, ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మాచర్లలో జాతీయ కళాకారుల సంఘంలో కళాకారుల వ్యవస్థాపక అధ్యక్షులు జెట్టిపాలెం వెంకటేష్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ కళాకారులకు గుర్తింపు కార్డులు నమోదు చేసుకోవాలని, ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిన్నెల్లి శ్రీనివాస నాయుడు, గురజాల అప్పారావు, కంభంపాటి దానం పాల్గొన్నారు. కళాకారుల కోసం పోరాడుతూ కళాకారులని వృత్తిగా తీసుకుని ఆ కళాకారుల కోసం ఒక వ్యవస్థను స్థాపించి ఆ వ్యవస్థ కోసం పోరాడిన వ్యక్తి మా మిత్రుడు జెట్టిపాలెం వెంకటేష్ గారు. ఆ నేతృత్వంలో మా మిత్రుడు పిన్నెల్లి శ్రీనివాస నాయుడు గారు ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర, కళాకారుల ప్రజా యాత్ర జరుగుతుంది. మమ్మల్ని గుర్తించండి, మేము కళాకారులు. పూటీకి గుట్టకు లేకుండా ప్రతి ఊళ్ళో తిరిగి నాటకాలు చేసుకునే వాళ్ళు. మమ్మల్ని ఆదుకోవాలి. ఆదుకోవాల అవసరం గవర్నమెంట్కి ఎంతో ఉంది. ఇంత చేస్తున్నా మమ్మల్ని ఒక కళాకారుడిగా చిత్రీకరించి మమ్మల్ని చూపిస్తున్నారు తప్ప మాకే విధమైన సహాయం అందించట్లేదు. మాలో ఈ కళాకారుల్లో వృద్ధ వయసు వచ్చి డప్పు కొట్టేవాళ్ళు కానీ తీర్మానవాళ్ళు కానీ చిన్న వయసు నుంచి దేవుడు తీసుకుని ఈ రోజు వరకు 60 సంవత్సరాలు మీదపడ్డ ఏ చిన్న సహాయం కూడా పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డప్పు వాళ్ళు కానీ తీర్మాన వాళ్ళు కానీ నాటక రంగ కళాకారులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఇబ్బందులు ఉన్నారు. కనుక మా బాధని గవర్నమెంట్ వారు గుర్తించి ఏ ప్రభుత్వమైనా మాకు తగిన సహకారాలు అందించాలని మేము కళారంగం కళాకారులు మేము అనుకుంటాం. అయ్యో ఈరోజు వర్షం పడితే బాగుండు, పత్తి పంట బాగుంటుంది, రేపు నాటకాలు వేస్తారు, ప్రతిదిన బాగుంటుందని కోరుకునే వాళ్ళలో మేము మొదటగా ఉంటాం. కనుక ఏ గవర్నమెంట్ అయినా మాకు తగిన సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఇంత కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న మా రాష్ట వ్యవస్థాపకుడు జెట్టిపాలెం వెంకటేష్ గారికి, అలాగే మా రాష్ట నాయకులు పిన్నెల్లి శ్రీనివాస నాయుడు గారికి, మిగతా పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటూ గవర్నమెంట్ మాకున్న హక్కులు మాకు కల్పించాల్సి కోరుకుంటుగా సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన కళాకారులు ఏర్పాటు చేసి మనకి 10 సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ కళాకారుల సంక్షేమం కోసం గవర్నమెంట్ కొన్ని స్కీములు తయారు చేసి వాళ్ళకి పెన్షన్ వచ్చేటట్టు కానీ, గవర్నమెంట్ ద్వారా సంక్షేమ పథకాలు అందేటట్టు కానీ, కుల సంఘాలకు ఇస్తున్నారు కానీ కళాకారులకి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ అలాట్ చేసి ప్రత్యేకంగా కొంత డబ్బుని కేటాయించి ఇవ్వాలని చెప్పి రాష్ట గవర్నమెంట్ని, ఇటు కేంద్ర గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా నా పేరు గురజాల అప్పారావు, బ్యాండ్ కళాకారుల సంఘం రాష్ట అధ్యక్షుడిని. కళాకారుల సమస్యలు చాలా ఉన్నాయి. అందులో ఐడి కార్డు లేక ఎంతో మంది గవర్నమెంట్ గుర్తింపు పొందనటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు కాక నిరుపయోగంగా మారి వృధా అయిపోతుంది. అందరూ మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించి మమ్మల్ని ఆదుకోవాలని మరీ మరీ కోరుతున్నాం. జై నటరాజ, జై జై నటరాజ. ముందుగా మా ఆహ్వానాన్ని మందించి మాకు వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రెస్ మీడియా వారికి, ప్రత్యేకించి న్యూస్ 9 ఛానల్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. సరే, మా బ్రదరు మా రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు చెప్పినట్లుగా మేము చెప్పుకుంటుపోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పడం కంటే కూడా చేసి చూపించడం ఉత్తమం అని నేను భావిస్తున్నాను. ఒకటే, మా కళాకారులకు చాలా కోరికలు ఉన్నాయి, చాలా అవసరాలు ఉన్నాయి, చాలా కష్టాలున్నాయి. ఈ అన్నింటినీ సాధించడం కోసం కంకణం కట్టుకుని జెట్టిపాలెం వెంకటేష్, నేను ఇద్దరం కూడా వ్యక్తిగతంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మా కళాకారుల్లో మాకు చాలా చాలా లోపాలుండి అందరూ కలిసి రాలేని పరిస్థితి. ఎందుకంటే మెయిన్ ఒక పూట భోజనానికి కూడా లేని పరిస్థితిలో ఉన్న మావాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడికైనా వెళ్లాలంటే ఛార్జీలు కూడా డబ్బులు లేని ఉన్నారు. కాబట్టి ఎవరిని మేము రమ్మని అనలేక చెప్పిన వాళ్ళు రాలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి నష్టం గాని కష్టం గాని ఆరం గాని భారం గాని ఏదైనా సరే కష్టపడి ముష్టెత్తుకునైనా కళాకారులకు కొంత న్యాయం చేద్దాం అనే ఉద్దేశంతో మేమిద్దరం డిసైడ్ చేసుకుని ఈరోజే ఈ యొక్క కళాకారుల చైతన్య యాత్ర పాంప్లెట్స్ ని డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మా యొక్క యాత్రను ప్రారంభిస్తున్నాం. ఇక్కడ నుంచి
రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలో నోముల అనే గ్రామంలో దారుణం జరిగింది. ఒక మహిళా మెడలో గుర్తు తెలియని వ్యక్తులు మంగళసూత్రం తీసుకెళ్లారు. కంట్లో కారం కొట్టి 4 తులాల బంగారం లాక్కెళ్లారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలో నోముల అనే గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళ మెడలో గుర్తు తెలియని వ్యక్తులు మంగళసూత్రాన్ని దొంగిలించారు. ఈ సంఘటన మండలంలోని నోముల గ్రామంలో ఉదయం పొలం పనులు చేస్తుండగా హఠాత్తుగా కొందరు వ్యక్తులు కత్తి చూపించి నోట్లో బట్టలు కుక్కి కంట్లో కారం కొట్టి 4 తులాల బంగారం లాక్కెళ్లారు. చుట్టుపక్కల వారు ఎవరూ లేకపోవడంతో ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్నాను అంటూ బాధితురాలు వాపోయింది. సంఘటనా స్థలానికి డాక్స్ కార్డ్ తో ఎల్బీ నగర్ పోలీసులు సందర్శించి బాధితురాలి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంచాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివారులో సుమారు 9 నుండి 9:30 ప్రాంతంలో దువ్వ అండాలు అనే దూసరి అండాలు అనే నోముల గ్రామము మంచాల పిఎస్ లిమిట్స్లో వస్తుంది. మా పనిచేస్తుండే వ్యవసాయ భూములో సమయంలో ఒక్కటిగా ఉన్నదాన్ని చూసి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని వ్యవసాయ భూమి దగ్గర పెట్టిన పనులు బిజీ ఉండే ఆ టైం అడ్వాంటేజ్ తీసుకొని ఆమె పిల్లల్లో కారం వేసి నోట్లో ఆమె చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం నోట్లో దస్తు పెట్టేసి కత్తి చూపెట్టి మెడలో ఉన్న 4.5 తులాలు సుమారుగా పుస్తల దాడు లాక్కోవడం జరిగింది. లాక్కొని టువర్డ్ సైడ్ రామ్ ఆయిల్ కంపెనీ ఉంది అటు సైడ్ పరిగెత్తిందని టీమ్స్ అయితే పంపించాం. టీమ్స్ సెర్చ్ చేస్తున్నాయి. మా క్రైమ్ పార్టీ కూడా వచ్చి విధాల అనుమానితులను చెక్ చేయడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళ గ్రామస్తుల సుఖకరంగా గతంలో కూడా ఇక్కడ ఒక పన్నెండు చంపడం తర్వాత ఏపీలో ఒక పాయింట్ ఓపెన్ చేసి ఏపీ కూడా ఏర్పాటు చెప్పడం జరిగింది. ఇన్స్పెక్టర్ కన్సర్న్ ఇన్స్పెక్టర్ ఎట్లాగో పెట్రోలింగ్ వెహికల్ లేకుండా తిరుగుతున్నాడు. ఈవెందో ప్రత్యేకంగా ఒక బీట్ సర్వ్ చేయమని చెప్పాను. తప్పనిసరిగా తక్షణమే సర్వ్ చేసి వ్యవసాయ ఏదైతే వ్యవసాయ పొలాల దగ్గర చేస్తున్న మహిళలకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పాను. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 న్యూస్ తెలుగు ఛానల్.